దేవునామనికి మహిమ కలుగును గాక. ఆయన పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావాలు ఆయనకే చెల్లును కాక. మీరు బాగున్నారా? బాగుండాలని ప్రతినిత్యం ప్రార్థన చేస్తున్నాము. మీరు తప్పకుండా ఆయన మార్గంలో ఈ సంవత్సరమైనా మీ భారం ఆయన కప్పగించుకుంటూ నీ పనుల భారం యెహోవా కప్పగించము. నీవు ఉద్దేశించినది సఫలమవుతుందని దేవుని వాగ్దానాన్ని బట్టి మన పనుల భారం ఆయన కప్పగిస్తూ ఎన్నో సమస్యలు, ఎన్నో బాధలు, ఎన్నో దుఃఖము, ప్రతి కుటుంబంలో ఏదో దుఃఖం, ఏదో వేదన, ఏదో బాధ, ప్రతి గృహంలో మనం అనుకుంటాం ఈ సంవత్సరం అయిపోయిందిలే సంతోషంగా ఉన్నాం అనుకుంటాం. కానీ పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఇంకెక్కువైతే మనకు తెలియదు. కానీ మనల్ని నమ్మిన దేవుడు గొప్పవాడు, మనతో ఉన్నాడని మనం ఎప్పుడైతే విశ్వాసంతో ప్రార్థన చేస్తామో అప్పుడు కన్నా ఇప్పుడు ఇంకా ఆయన మనకు మేలు చేశాడని మనం సంతోషపడతాం. ఎంత గొప్ప దేవుడు కదా! మనల్ని ఆదరించే దేవుడు, మనల్ని నడిపించే దేవుడు, మనతో ఉన్న దేవుడు. అందుకే మనల్ని చింతపడొద్దు అంటున్నాడు, భయపడొద్దు అంటున్నాడు. నీతి అన్న దక్షిణాస్తంతో నిన్ను ఆదుకుంటాను. నువ్వెందుకు దిగులు పడుతున్నావు? నువ్వెందుకు భయపడుతున్నావు? మీరెందుకు భయపడుతున్నారు అని ఆయన మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకు కలవర పడిపోతున్నావు? కలవర పడక బిడ్డ, నేనున్నాను, నా సన్నిధిలో నువ్వు ఉండు, నీకు పూర్ణ శాంతి సమాధానాన్ని అనుగ్రహిస్తానన్నాడు. అలాంటి దేవుని సన్నిధికి మీరు వచ్చి కూర్చున్నందుకు అదే బాతి దేవునికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటున్నాను. ప్రార్థన చేసుకున్నాం. దయగల తండ్రి, ప్రేమ కలిగిన ఆయన గొప్ప దేవుడు అయ్యా, అద్భుతాలు జరిగించే దేవుడు, ఆశ్చర్యక్రియలు జరిగించే దేవుడు ప్రభా, అందుని బట్టి నీకు స్తోత్రాలు. మా జీవితాల్లో ఎన్నో సమస్యలు, ఎన్నో వేదనలు, ఎన్నో బాధలు, ఎంతో దుఃఖం, అవమానం ఎన్ని కలిగినప్పటికీ మమ్మల్ని రక్షించే దేవుడు మాతో ఉన్నాడని అలనాడు షద్రక్ మేషక్ అబద్నెగోలు ప్రభా, అగ్నిలో పడవేస్తామని చెప్పినప్పుడు మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినా పర్వాలేదు, ఎందుకంటే మేము నీకు మొక్కమని వాళ్ళు గట్టిగా చెప్పారయ్యా. ఎందుకంటే మా దేవుడు సమర్థుడు. ఎంత మంచి మాట నాయన! అవును ప్రభా, సమస్తము నీదయ్యా. భూమి నీది, ఆకాశము నీది, భూమిలో ఉన్న సమస్తము నీదయ్యా. ఈ మనుషులందరినీ వారయ్యా, నీ స్వరక్తమిచ్చి కొనుక్కున్నావయ్యా. సిల్వలో రక్తం కార్చి ప్రభువా మా పాపాలన్నిటినీ నీ వైపుని వేసుకుని ఇక కొరకు మా కొరకు బలి ఆగమయ్యావయ్యా. ఆకాశానికి భూమికి మధ్యన వ్రేలాడినావు తండ్రి మా కొరకయ్యా. మాకు విశ్రాంతి నీయడానికి, మాకు శాంతి నీయడానికి, మాకు పరలోకంలో స్థలం సిద్ధపరచడానికి వెళ్ళిన గొప్ప దేవుడు అయ్యా, మరణించి తిరిగి లేచిన గొప్ప దేవుడు, మాకు పునరుత్థాన శక్తిని ఇవ్వడానికి కూడా ప్రభా నువ్వు మా కొరకు నీవు పునరుత్థానుడైనావు తండ్రి. నీకు స్తోత్రం, స్తోత్రం అయ్యా, స్తోత్రం. ఇక టీవీ దగ్గరకు వచ్చిన ప్రతి బిడ్డను కనికరించమని ప్రార్థిస్తున్నాం. ఏ వేదనతో, ఏ బాధతో, ఏ దుఃఖంతో తొక్కొచ్చినారు, వారితో మీరు మాట్లాడండి అయ్యా. మాట్లాడేది నేను కాదయ్యా, నాకేమి రాదయ్యా, నేను మాట్లాడలేనయ్యా అయ్యా. కానీ నువ్వు మాట్లాడయ్యా మాతో. మిమ్మల్ని స్వరమును మాకు వినిపించండి అయ్యా. నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదని, నీ సన్నిధిలో సమస్తం ఉన్నాయని మేము గ్రహించి నీ పైన ఆధారపడ్డానికి కృప చూపండి అయ్యా. వేదనతో కూర్చున్న ప్రతి బిడని జ్ఞాపకం చేసుకోండి. నువ్వు నల్లని జ్ఞాపకం చేసుకుంటకు వాడు ఏ పాటి వాడన్నావు. అవును నాయన, మేము ఏ పాటి వారము నాయన. అంతలో కనపడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి మా జీవితాలకు నువ్వు వెలుగునిచ్చినావయ్యా. నువ్వు వెలుగుతో నింపడానికే నువ్వు ఈ లోకానికి వచ్చావయ్యా. మీరు వెలుగై ఉండమన్నారు తండ్రి ప్రభువా, అందుని బట్టి నీకు స్తోత్రాలు. సమస్తం ఇస్తానన్నావు, దేని కొరకు చింత పడకండి అన్నావు. మీకేం కావాలో నాకు తెలుసు, మీరు అడగక ముందే మీకు ఇస్తానన్న వాగ్దానం ఇచ్చిన దేవుడు. అవును ప్రభువా, నమ్మి విశ్వాసంతో మేము ప్రార్థించి నీ వల్ల మేము మేలులు పొందుకోవడానికి మా కృప చూపమని నడిపించండి. బలహీనరాల్ని నీ బలముతో నింపున, ఆయన శక్తిహీనరాల్ని నీ శక్తితో నింపి ప్రభువా, నా ద్వారా మా ద్వారా మీరు మాట్లాడమని పరిశుద్ధాత్మ తండ్రి మీరు మాట్లాడి అద్భుత కార్యము జరిగించమని ఏ సతి పరిశుద్ధ నామమును బట్టి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును కాక. మరి ఈ దినాన్ని మనము వాక్యాన్ని ధ్యానం చేసుకుంటున్నాము.
చింతించడం గురించి మీ చింత యావత్ ఆయన మీద వేయమని అల్ప విశ్వాసులారా అని మనం ఎన్నో వాక్యాలు మనం నేర్చుకున్నాం. ఈ దినానికి కూడా వాక్యాన్ని మనం నేర్చుకుంటున్నాము. సామెతల గ్రంథము 12:25 చదువుతున్నాను. ఒకని హృదయంలోని విచారం వాణ్ణి కృంగచేయను. పౌలు భక్తుడు అంటున్నాడు పిలిప్పీలకు రాసిన పత్రిక 4:11 అంటున్నాడు, కలిగి ఉన్న దానితో తృప్తి పడుచున్నాడు, దేని గురించి చింతించటలేదు. 11వ వచనం మనం చదువుతున్నాను, నాకు కొదువు కలిగి ఉన్నందున నేను ఇలాగ చెప్పటలేదు, నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలోనే సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను. దీనస్థితిలో ఉండ నెరుగుదును ప్రతి విషయంలోనూ అన్ని కార్యములలోనూ కడుపు నిండి ఉండుటకును ఆకలి కొని ఉండుటకును సమృద్ధి కలిగి ఉండుటకును లేములో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. నన్ను బలపరచువాని ఎందే సమస్తమును చేయగలనని పౌలు భక్తుడు అంటున్నాడు. హల్లెలూయా. నేను ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలోనే సంతృప్తి కలిగి ఉన్నాను అంటున్నాడు. మనం ఏ స్థితిలో ఉన్నాం? సంతృప్తి కలిగి జీవిస్తున్నామా? పై వాటినే వెతుకుతున్నామా? ఆయన నేను ఏ స్థితిలో ఉన్నా సంతృప్తి కలిగి ఉండాలి. ఈ దినాన్ని సంతృప్తి కలిగి ఉండాలని ఆయన మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, దీనస్థితిలో ఉండనెరుగుదును ప్రతి విషయంలోనూ అన్ని కార్యములలోనూ కడుపు నిండి ఉండుటకును ఆకలి కొని ఉండుటకును సమృద్ధి కలిగి ఉండుటకును లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. నన్ను బలపరిచివాని ఎందే సమస్తమును చేయగలని పౌలు భక్తుడు అంటున్నాడు. దావీదు కీర్తన 34:4 నేను యెహోవా యొద్ద విచారణ చేయగా నాకు ఉత్తరం ఇచ్చాను, నాకు కలిగిన భయములన్నింటిలో నుండి ఆయన నన్ను తప్పించాను. హల్లెలూయా, హల్లెలూయా. మనకి చింత, భయం, రేపేం సంగతదో ఏమవుతుందని భయం. ఆయన అన్నాడు లేకున్నా సంతృప్తి కలిగి ఉన్నాను, ఎందుకంటే నన్ను బలపరచువాని ఎందు నేను సమస్తమును చేయగలను అంటున్నాడు. నువ్వు చెప్పగలవా? మనల్ని బలపరిచే దేవుడు ఉన్నాడు, మనతో ఉన్నాడు, మనకు సమృద్ధిని ఇయ్యగలడు, మనల్ని ఆకలి కొననీయడు, ఉపవాసం ఉండనీయడు, మనకి ఏమి దయచేయడు, ఆయన సమస్తం మనకి దయచేస్తాడు అని విశ్వాసంలో నా ప్రిబిడ్డ బలపడుతున్నావా? బలపడమని ఈ దినాన్ని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. అందుకే మనం బలం తెచ్చుకోవాలి, ధైర్యం తెచ్చుకోవాలి. అందుకే మనము లూకాస్ వార్త 10:38 నుండి 42 మనకు తెలుసు మరియా మార్తల్. మరియా మార్తల దగ్గరికి ఆయన, మరి ఇక్కడ నేను చదువుతున్నాను, ఆయన ఒక గ్రామంలో ప్రవేశించాను. మార్త అని ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరి అని సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్త విస్తారమైన పని పెట్టుకున్నట చేత తొందరపడి ఆయన వద్దకు వచ్చి, ప్రభా, నేను ఒంటరిగా పనిచేయటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పమనేను. అందుకు ప్రభు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులు గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. మరియ ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకొను, అది ఆమె యొద్ద నుండి త్రోసివేయబడదని ఆమెతో చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తున్నాం లూకాస్ వార్త 10:18 మరియ మార్తలు. మనకు తెలుసు లాజరు కూడా వాళ్ళ సహోదరుడు. మార్త ఏం చేసిందంటే ఆయనని ఇంటికి ఆహ్వానించింది. ఆహ్వానించినప్పుడు ఆయనను కూర్చోపెట్టి ఏం చేస్తుందంటే పనులు చేసుకుంటుంది, అన్ని పనులు. మరి ఏం చేస్తుందంటే ఇక్కడ మార్త అని ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. మనం కూడా అంతే, దేవుని ఇంట చేర్చుకుంటున్నాం. బయట వాకిటి మీద ఉంటుంది యేసు క్రీస్తు ఇంటికి అధిపతి అని ఉంటుంది, కానీ ఇంట్లోకి రాని బయటే, బయటనే కూర్చోబెడతాం. ఇక్కడ ఏమంతే చేసింది, వచ్చింది కూర్చోబెట్టింది, ఇంట్లో ఉన్నారు ఆయన. చేర్చుకొనెను. ఆమె మరియన సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండింది. మార్త పిలిచింది కానీ ఆయన పాదాల దగ్గర కూర్చోలేదు. మరి అయితే ఆయన పాదాల దగ్గర కూర్చుంది, కూర్చొని బోధ వింటుందంట, ఆయన చెప్పే బోధ. మనం కూడా అంతే, ఆయనను పిలుస్తాం కానీ ఆయన చెప్పే మాటలు వినం. మనం ఆయన సన్నిధికి వస్తాం, చర్చికి వస్తాం, ఆయన బోధ వినం. ప్రసంగికులు ప్రసంగాలు చేస్తుంటే సెల్ ఫోన్లతో ఆడుతూ ఉంటారు, బైబిల్ తెచ్చుకోరు, సెల్ ఫోన్లే. ఆ సెల్ ఫోన్ రాగానే టక్కన బయటకు లేచి వెళ్ళిపోతారు.
ఏంటి ఆయన బోధ వినరు. ఎందుకంటే ఏం జరిగిపోతుందో, ఏమైపోతుందో, మన మనస్సంతా బయటనే. చర్చిలో ఉండదు, దేవుని వాక్యం నాతో మాట్లాడుతున్నాడు కదా, నేను దేవుని వాక్యం వినాలి, దేవుడు నాతో మాట్లాడాలి, నా కష్టాలన్నీ ఆయనకు చెప్పుకోవాలి, నా బాధంతా ఆయనకు చెప్పుకోవాలి, విన్నవించుకోవాలని అనుకోము. మార్త పిలిచింది కానీ ఆయన పాదాల దగ్గరకు వచ్చలేదు. మరియా ఆయన పాదాల యొద్ద కూర్చుని వింటుందంట, బోధ వినుచుండెను. మార్త విస్తారమైన పని పెట్టుకున్న చేత తొందరపడి ఆయన వద్దకు వచ్చింది. విస్తారమైన పనులు మనకి, గుడికి రావడానికి టైం ఉండదు, గుడిలో కూర్చున్నా మనం ఇంటికాడ పనులు ఏం జరుగుతున్నాయో, అటేమవుతుందో ఇటేమవుతుందో, ఆమె నగలు పెట్టుకుందా ఈమె నగలు పెట్టుకుందా, ఆమె ఇచ్చిన కట్టుకుందా, అదే మన తొందర ఎక్కువ. అదే విస్తారమైన పనులు పెట్టుకుంటాం కానీ ఆయన సన్నిధికి రాము. మరి అయితే ఆయన పాదాల దగ్గర కూర్చొని బోధ వింటుంది. మార్త అయితే విస్తారమైన పనులు, మన జీవితాల్లో కూడా అంతే విస్తారమైన పనులు. అవి పనికిరాని పనులు. అవి ఏ పని చేస్తాను, నేను కూడా అంతే, ఒక్కొక్కసారి ఆ పని చేసుకుంటూ ఈ పని చేసుకుంటూ ఈ పని చేసుకుంటూ ఆ పని చేసుకుంటాను, ఎన్నో పనులు చేస్తూ ఉంటాను. కానీ దేవుని దగ్గర కూర్చోాలంటే నిద్ర వచ్చేస్తూ ఉంటుంది. మీకు కూడా వస్తుంది కదా అప్పుడప్పుడు నిద్ర. అట్లనే దేవుని వాక్యం వినబడదు. ఇప్పుడు దేవుని వాక్యం గుళ్ళో కూర్చుంటారు, పని చేసుకుని వస్తారు, ఇండ్లలో పని చేసుకుని ఆ పని చేసుకుని ఈ పని చేసుకుని వస్తారు. గుళ్ళో కూర్చగానే ఆయన బోధ వినరు, నిద్రపోతుంటారు. ఎందుకంటే పైన ఫ్యాన్ తిరుగుతుంది, చక్కగా చక్కటి గాలి ఉంటుంది, పాస్టర్ గారు జోల పాడినట్టు ఉంటుంది. కాబట్టి ఆయన వాక్యం వినం, మనం నిద్రపోతూ ఉంటాము. మన జీవితాలు అలాగున్నాయేమో, తొందర పడిపోతున్నాం. ఈ లోకందంతా విస్తారమైన పనులు పెట్టుకుంటే చేత, ఆమంటున్నది విస్తారమైన పని పెట్టుకుంటే చేత తొందర పడిపోతున్నది. మన జీవితాల్లో కూడా అంతే, అనేక పనులు పెట్టుకుంటాం, తొందర పడిపోతుంటాం. ఎట్లా నా బిడ్డకి ఇట్లా కాదు, ఎట్లా నాకు ఇలా జరగలేదు, నాకేంటి ఇదేంటి అదేంటి ఇదేంటి, అన్ని పనులు పెట్టుకుంటూనే ఉంటాం, తొందర పడిపోతూ ఉంటాం. ఏంటి ఇంకా కాలేదేంటి, ఎందుకు ఇలా జరుగుతలేదు, ఏంటి ఏంటి పరిస్థితి అని మనము తొందర పడిపోతుంటాం. విస్తారమైన పనులు పెట్టుకుంటున్నాం, ఈ లోక పనులు అవన్నీ. కానీ ప్రభు పాదాల చెంతకు వచ్చింటే దేవుడు తప్పకుండా నా పట్ల కార్యం చేస్తాడు. మా ఇంటికి ఆయన వచ్చాడు, ఆయన వస్తే సమస్తం మా ఇంట్లో జరిగిపోతుంది అని ఆమె మార్త అనుకోలేదు. విస్తారమైన పనులు పెట్టుకొని తొందర పట్టుకుంటా మళ్ళీ ఏసై దగ్గరకు వచ్చి అంటుంది, ప్రభువా నేను ఒంటరిగా పనిచేయటకు నా సహోదరుని నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? ఎవడు పనులు పెట్టుకోమన్నాడు, ఆయన నేను ఎందుకు పిలవాలి, ఎందుకు కూర్చోపెట్టాలి? కూర్చోపెట్టి మరి ఏదో ఉండి మాట్లాడుతుంటే, ప్రభు పాదాల దగ్గర ఉండి ఆయన బోధ వింటుంటే ఈమె విస్తారమైన పనులు పెట్టుకొని అయ్యా నీకు చింత లేదా అని దేవుని మనం ప్రశ్నిస్తున్నాం. అలాగే ఈ దినాన్ని కూడా మనం అలాగే ప్రశ్నిస్తున్నాం దేవుని. ఎన్నో పనులు పెట్టేసుకుంటున్నాం, తొందర పడిపోతున్నాం, ఆయనకు వచ్చి అంటున్నాం, అయ్యా నీకు చింత లేదా, మాకు ఇన్ని కష్టాలు జరుగుతున్నాయా, నీకు బాధ లేదా, అయ్యా మాకు ఇంత వేదన అవుతుంది అయ్యా, బాధ లేదా, మా బిడ్డలకి వివాహం జరుగుతలేదా, నీకు చింత లేదా, అయ్యా నిన్ను నమ్ముకున్నాం కదయ్యా, నిన్ను నమ్ముకోవడం వల్ల మాకేమైందయ్యా అని మనం అంటున్నాం. అనేకమైన పనులు పెట్టుకొని తొందర పడిపోతావు, నీకు చింత లేదా. మళ్ళీ ఇంకేమంటుందంటే, నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పాను. సహాయం చేయాలంట మళ్ళీ ఈమెకు. పనులు పెట్టుకుంది, దేవుని పాదాల దగ్గర కూర్చోలేదు, ఆయన సన్నిధిలో కూర్చోలేదు. అందుకే అంటున్నాడు ఆమోసు గ్రంథం 4:12, ఆయన సన్నిధిని కనపట్టేకే సిద్ధపడు. కీర్తనల గ్రంథం 16:11, ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు, ఆయన కుడి చేతిలో నిత్యం సుఖములు కలవు. కీర్తనల గ్రంథం 96:6, ఘనతా ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి, బల సౌందర్యములు ఆయన సన్నిధి ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నాయి. బలము సౌందర్యము సమస్తము సన్నిధిలో సంపూర్ణ సంతోషము, ఆయన కుడి చేతిలో సుఖాలున్నాయి. ఎన్ని ఉన్నప్పుడు ఆయన సన్నిధిలో కూర్చోకుండా విస్తారమైన పనులు పెట్టుకొని ఆయన సన్నిధిలో మరియా కూర్చొని ఉంటే మార్త అంటుంది, విస్తారమైన పనులు పెట్టుకుని తొందర పడిపోతూ నీకు చింత లేదా? మనం కూడా అలాగే అంటున్నాం. దేవునికి చింత ఉండదా చెప్పు బిడ్డ? తప్పకుండా చింత ఉంటుంది. నీ కొరకు ఆయన సిలువల రక్తం కార్చాడు, నీ కొరకు ఎద్దిన మెల్ల ఆయన చేతులు చాస్తున్నాడు. దా బిడ్డ నీకు అన్నాడు, ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషాలు, బల సౌందర్యాలు ఉన్నాయి ఆయన సన్నిధిలో, ఆయన కుడి చేతిలో సుఖాలు ఉన్నాయి. నా ప్రియ బిడ్డ వాక్యం ఏంటన్నా, నా ప్రియ బిడ్డ ఆయన సన్నిధిలో కూర్చుంటున్నావా?
విస్తారమైన పనులు పెట్టుకొని తొందర పడిపోతూ దేవునికి నింద వేస్తున్నామా మనము? విస్తారమైన పనులు పక్కకు పెట్టు, ప్రార్థన చేయి, మెలకువగా ఉండు, ప్రార్థన చేయి, ప్రభువా నాకు ఈ సహాయం చేయండి అయ్యా. అందుకే అంటున్నాడు సామెతల గ్రంథం 8:18 ఐశ్వర్య ఘనతలను స్థిరమైన కలిమియు నీతియు నా యొద్ద నుండి, ఆయన యొద్ద నుండి, ఇన్నున్నాయమ్మా ఆయన దగ్గర, ఆయన సన్నిధిలో కూర్చుంటే ఇవన్నీ ఇయ్యాడా, ఇవన్నీ నీకు సహాయం చేయడా ఆయన. ఐశ్వర్య ఘనతలను స్థిరమైన కలిమియు నీతియు నా యొద్దనుంది, ఘనత ప్రభావములు ఆయన సన్నిధిలో ఉన్నాయి, బలము సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలంలో ఉన్నవి. ఇంకేమన్నాడంటే సామెతల గ్రంథం 8:34 అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వారబద్ధము లేద కాచుకొని నా ఉపదేశం వినువారు ధన్యులు, నన్ను కనుగొని వారు జీవమును కనుగొంటారు. మరియా జీవాన్ని కనుక్కుంది, మార్తనేమో ఈ లోకం అంతా పెట్టుకుని చింతలేదని ఆయన అంటుంది. అందుకే కీర్తనల గ్రంథం 105:3-4 యెహోవాను వెతుకు వారు హృదయమందు సంతోషించుదురు కాక. యెహోవాను వెతుకుడి, ఆయన బలమును వెతుకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెతకాలి. మరియా నిత్యము వెతికింది, ఆయన సన్నిధిలో చిక్కొచ్చింది, ఆయన బోధ వింటుంది. మార్త అయితే విస్తారమైన పనులు పెట్టుకొని తొందర పడిపోతా, అయ్యా నీకు చింత లేదా, ఆమె నాకు సాయం చేయమని పంపేవా. మరి ఆయన సాయం చేయమని పంపిస్తే ఆయన ఇంటికి వస్తే ఆయనతో ఏం మాట్లాడతావు? మనం అంటే మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చారనుకోండి, మనం ఏం చేస్తాం? అక్కడ కూర్చోపెట్టి అన్ని పనులు చేసుకుంటామా? వాళ్ళకి విసుకొస్తుంది, ఏమ్మా ఇక్కడ రండి, మీరు ఏం చేస్తున్నారు, నేను మీ ఇంటికి వస్తే మీరు లోపల పనులు చేసుకుంటున్నారు ఏంటంటారు కదా, వెళ్ళిపోతారు. అలాగే ఆయన సన్నిధిలో మనము భయపడాలి, ఆయన సన్నిధిని కనపడటానికి సిద్ధపడాలి. మనం సిద్ధపడకుండా ఈ లొక్క పనులన్నీ పెట్టుకుంటున్నాం. అందుకే అంటుంది ఆమె, అందుకు నీకు చింత లేదా, నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పమని. అందుకు ప్రభు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనుల గురించి చింతపడుచున్నావు, విచారము కలిగి తొందరపడుచున్నావు. అనేకమైన పనులు పెట్టుకుని మనం తొందరపడిపోయి చింతపడిపోతున్నాం. ఆయన అన్నాడు మార్త, ఈ దినాన్ని మార్త మార్త అని ఆమెను పిలిచాడు, కానీ ఈ రోజుని నిన్ను పిలుస్తున్నాడు, నన్ను పిలుస్తున్నాడు, మన పేరు పెట్టి పిలుస్తున్నాడు. మార్త ఎవరు మన పేరును పెట్టి ఆయన పిలుస్తున్నాడు, మార్త మార్త, నీవు అనేకమైన పనుల గురించి విచారం కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందుకంటే మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి త్రోసివేయబడదని ఆమెతో చెప్పాను. హల్లెలూయా, ఉత్తమమైన దాన్ని ఎన్నుకోవాలని ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, నాతో మాట్లాడుతున్నాడు. మనం ఉత్తమమైన దాన్ని ఎదుర్కొందామా? అనేకమైన పనులు పెట్టుకొని తొందరపడిపోతున్నామా? చింతపడిపోతున్నామా? ఏం జరుగుతుందని భయపడిపోతున్నామా? ఆయన అంటున్నాడు నీకు చింత లేదని మనం ఆయన్ని అడగకుండా, ఆయన అంటున్నాడు నువ్వెందుకు తొందరపడిపోతున్నావు బిడ్డ, అనేకమైన పనులు ఎందుకు పెట్టేసుకుంటున్నావు, నా దగ్గరికి ఎందుకు రావట్లేదు, నా దగ్గర బలము సౌందర్యము ఘనత మహిమలు అన్నీ నా దగ్గర ఉన్నాయి కదా, నా గడప పెద్ద కాచుకొనమంటున్నాను కదా, కాచుకునే వారు ధన్యులు అన్నాను కదా, నువ్వు రా నీకు సహాయం చేస్తాను అన్నాడు. మార్త వలె ఉన్నామా? మరే వలె ఉన్నామా? మరి అయితే ప్రభు బోధ వింటుంది, మరి మార్త అయితే వంటగదిలో ఉండి పనులన్నీ చేస్తు చింతపడుకుంటా, పనితో సతమతమైపోయింది, కానీ మరి ఆ ప్రభు చింతకొచ్చింది. ఇది నాన్న ఆయన అడుగుతున్నాడు, నువ్వు అనేకమైన పనులు పెట్టుకుంటున్నావా బిడ్డ? పెట్టుకోకు, నా దగ్గరకు వచ్చావు. నువ్వే వేదనతో ఉన్నావో, ఏ దుఃఖంతో ఉన్నావో, ఏ బాధతో ఉన్నావో ఆయనకు తెలుసా? అది నీ ఆయన సన్నిధిలో కూర్చోమంటాడు, ఆ బాధను తొలగిస్తానంటాడు. ప్రభు సన్నిధికి రా, ఆయన నీ చింత నీ బాధ యావత్తూ ఆయన పైన వేయి, ఆయన నీ పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు. మరి అలసిపోతున్నామేమో పని చేసుకుని, ఒక ఆమె అనుకుందట పగలంతా పని చేస్తూ ఉందట, బాగా పని చేస్తుందట, పని చేసుకుంటా పని చేసుకుంటా అయ్యా ప్రార్థన చేయాలని నాకు తెలుసయ్యా, పాస్టర్ గారు చెప్పిన బోధ విన్నానయ్యా, బాగా చెప్పారయ్యా, ప్రార్థన చేసుకోమన్నారు, మరి మోకరించమన్నారు, ఉపవాసం ఉండమన్నారు, మరి నేను ప్రార్థన చేసుకోలేకపోతున్నానయ్యా, బైబిల్ చదువుకోలేకపోతున్నానయ్యా అని ఆమె మంచం మీద పడుకొని, అయ్యా అలసిపోయినయ్యా క్షమించండి అయ్యా అని మంచం మీద పడుకొని ప్రార్థన చేసుకుంటుందయ్యా, అయ్యా నన్ను కాపాడయ్యా, నేను పగలంతా పనిచేశానయ్యా, పనిచేసి అలసిపోయానయ్యా, నా సొంత పనులన్నీ చేసుకున్నానయ్యా, నీకోసమైతే నేను ఈ దినాన్ని
ఒక్క వాక్యం కూడా ఇతరులకి చెప్పలేదయ్యా. నువ్వు చాలా గొప్పవాడి, నా కొరకు మరణించి తిరిగి లేచినవని, నువ్వు మళ్ళా తిరిగి వస్తావని, మమ్మల్ని పరలోకానికి తీసుకెళ్తామని, అక్కడ బంగారపు మేడలు బంగారపుతో ఉంటాయని అవి నేను చెప్పలేకపోయానయ్యా. నేను చెప్దామనుకున్నాను కానీ నాకు సమయం దొరకలేదయ్యా. ఎందుకంటే నేను పొద్దున్నే లేచి వంట వండుకొని పిల్లలకు చేసుకొని మళ్ళీ నేను డ్యూటీకి బస్సులెక్కి పరిగెత్తుకుంటూ వెళ్ళి మళ్ళీ అక్కడ పని చేసుకొని సమస్తం పని చేసుకొని మళ్ళీ బస్ స్టాండ్ కాడ నిలబడి అలసిపోయానయ్యా. మళ్ళీ ఇంటికి రాగానే గిన్నెలు పిల్లలు ఇవన్నీ బట్టలు సంసారం అన్నీ చేసేటప్పటికల్లా 11:30 అయిపోయిందయ్యా. ప్రార్థన చేసుకోలేకపోతున్నానయ్యా. పండుకొని ప్రార్థన చేసుకుంటానయ్యా. మన్నించండి, నా మనసు కొట్టుకుంటుందయ్యా. నీ వాక్యం చెప్పలేదని మనసు కొట్టుకుంటుంది కానీ చెప్పలేకపోయానయ్యా. మన్నించండి అయ్యా అని అన్నదట ఆమె దేవునితో. దేవుడు వింటాడట, ఏంటి బిడ్డ, నా కొరకు ఒక్క క్షణం కూడా వాక్యం చెప్పడానికి నీకు బస్సులో దొరకలేదా? నీ ఉద్యోగంలో చెప్పడానికి దొరకలేదా? నీకు ఎన్ని మేలులు చేశాను, ఎన్ని అద్భుత కార్యాలు జరిగించాను. నీవు ఈరోజు బ్రతుకున్నావంటే నా వలనే కదా నువ్వు బ్రతుకున్నావు. నా గురించి చెప్పలేదా? ఆత్మ నశించిపోతుంది కదా. ఒక్కరి కోసమైనా నా గురించి నువ్వు చెప్పలేదా బిడ్డ? మరి నిన్ను నేను ఎందుకు కాపాడాలి అని అనుకున్నాడట అని అడిగాడంట. అడితే క్షమించండి అయ్యా, నాకు చేత కట్టలేదయ్యా, ఇదిగో పండుకొని ప్రార్థన చేస్తున్నాను కదా అన్నదట. అప్పుడు ఆయన అన్నాడట, సరే అమ్మ పండుకో, రేపు లేవద్దు, ఎందుకంటే నీకు విస్తారమైన పనులు ఉన్నాయి. నన్ను ప్రార్థించడానికి నీకు సమయం దొరకలేదు, బైబిల్ చదవడానికి సమయం దొరకలేదు, నా గురించి వాక్యం చెప్పడానికి నీకు సమయం దొరకలేదు, కాబట్టి పండుకో అన్నాడట. ఆమె తెల్లవారేటప్పటికా లేవలేకపోయినా. మన జీవితాలు కూడా అంతే బిడ్డ. రేపు ఆయన ఎదుట నిలబడాలి. దేహమున్నను దేహం విడిచినను ఆయన కిష్టులమై ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు. దేహంతో జరిగించిన ప్రతిదీ క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షమైనప్పుడు నువ్వు ఏది చేసావో ఆయన ఎదుట కనపరచాలి. నువ్వు ఆయన కొరకు బ్రతికావా? ఆయన కొరకు నువ్వు జీవించావా? ఆయనలో నువ్వు ఉన్నావా? ఆయన గురించి వాక్యం చెప్పవా? రేపు పొద్దున్న ఆయన ఎదుట ఏం తీసుకుని పోతావు? ఏం తీసుకుని పోతావు? బిల్డింగ్ తీసుకుని పోతావు? బట్టలు తీసుకుపోతావు? ఏం తీసుకుని పోతావు? ఏమీ తీసుకెళ్ళలేము. ఆయన ఎదుట నిలబడినప్పుడు మౌనంగా ఉంటావా? ఆయన త్వరగా రాబోతున్నాడు. ఎప్పుడు మనం ఎగిరిపోతామో, ఆయన ఎప్పుడు వస్తాడో మనకి తెలియదు బిడ్డ. కానీ ఆయన సన్నిధిలో నువ్వు ఉండవా? మార్తలాగా అనేకమైన పనులు పెట్టేసుకుంటున్నావా? అనేకమైన పనులు పెట్టేసుకుని తొందరపడిపోతున్నావా? దేవుని మీద నెపాలేస్తున్నావా? ఆయన ఇంకొక దినం మనల్ని పొడిగించాడు, ఇంకొక గంట పొడిగించాడు, ఈ సంవత్సరం కూడా పొడిగినిచ్చాడు. ఎందుకో తెలుసా? చూస్తున్నాడు మనం. కాపు కాస్తామేమో అని ఆయన వస్తాడు. పచ్చగా కనపడుతున్నామేమో, క్రైస్తవులుగా పచ్చగా కనపడుతున్నామేమో, విశ్వాసంలో బలంగా ఉన్నామని కనపడుతున్నామేమో. ఆయన వచ్చి చూసి పండ్లు వెతుకుతాడు. ఏమన్నా కాయలు ఉన్నాయా అని వెతుకుతాడు. ఒక్క కాయ కూడా లేకపోతే ఆయన ఏం చేస్తాడో మనకు తెలుసు కదా. పలింపని ప్రతి చెట్టు ఆయన నరికి అగ్నికుండంలో కాల్చేస్తాడు. నువ్వు పలించే చెట్టుగా ఉన్నావా? పలింపని చెట్టుగా ఉన్నావా? మరియలాగున్నావా? మార్తలాగున్నావా? ఈరోజే నిర్ణయం చేసుకో, నేను మరియలాగుంటానయ్యా, నీ పాదాల దగ్గర కూర్చుంటానయ్యా, ఉత్తమమైన దాన్ని నేను ఎన్నుకుంటానయ్యా, అది నా యొద్ద నుండి ఎవ్వరు తీసేయలేరయ్యా. మార్తలాగా అనేకమైన పనులు పెట్టుకొని నువ్వు తొందర పడిపోతున్నావని ప్రభుత్వం మనం తిట్టించుకోకుండా, ఎందుకు పడిపోతున్నావు? మరే చూడు ఎంత బాగా ఉత్తమమైంది ఎన్నుకుందో. నువ్వు అనేకమైన పనులు పెట్టుకొని నువ్వు తొందర పడిపోతున్నావు అన్నాడు. విచారం కలిగి ఉన్నావు అన్నాడు. ఈ ఇద్దరిని మీ ముందట పెడుతున్నాను. మార్తలాగా పనులన్నీ పెట్టుకొని పనులన్నీ చేసుకుంటూ దేవుని సన్నిధికి రాకుండా, దేవునితో మాట్లాడకుండా, నీ కష్టాలన్నీ ఆయనకు చెప్పుకోకుండా, ఎదుటింటి వాళ్ళకి బయట వాళ్ళకి వేరే వాళ్ళకి ప్రార్థన చేయమని నువ్వు ప్రార్థన చేయకుండా ఉన్నావేమో. ఈ రాత్రి ప్రభు నిన్ను అడుగుతున్నాడు, నా ప్రియబిడ్డ, మార్తలాగుంటున్నావా? మరియా ఉత్తమమైంది ఎన్నుకున్నది, ఆమె అద్దె నుండి ఎవరు తీసివేయలేరు. మరియా దేవుణ్ణి ప్రేమించింది. మార్తకిష్టమే, పిలిచింది, ఆహ్వానించింది,
ఆయన కోసం వంట చేయడానికి పెట్టింది. ఇద్దరం కలిసి అదే పనిలో ఉందామన్నది. కానీ మరియా ఆయనను పిలిచింది, ఆయన పాదాల దగ్గరికి వచ్చి ఈ వాక్యం ఏంటన్నా, నా ప్రియ బిడ్డ నువ్వు ఏదైతే ఉన్నావు, మార్తలాగున్నావా మరియాలాగున్నావా? ప్రభు రాత్రి అన్నాడు, అల్ప విశ్వాసంతో ఉన్నావా, సగం ఇక్కడ సగం అక్కడ. దేవుడి ఇష్టమే, దేవుడి పనులు ఇష్టమే, దేవునికి చెప్పాలని ఇష్టమే, కానీ విస్తారమైన పనులు, విస్తారమైన మాటలు, విస్తారమైన జీవితం ఇవన్నీ కలిగి ఉంటే ప్రభు ఎప్పుడో వస్తాడో నీకు తెలుసా? ఎప్పుడు వస్తాడో తెలియదు. అందుకే అంటున్నాడు, నేను త్వరగా వచ్చిచ్చున్నాను, ఎవరి క్రియలు చెప్పినా వారికి జీతం ఇవ్వడానికి వస్తున్నాను అన్నాడు. నా ప్రియబిడ్డ, జీతం వద్దా నీకు? ఆయన ఇచ్చే బహుమానం వద్దా? పౌలు భక్తుడు అంటాడు, వెనుకున్న విమర్చి ముందున్న వాటి కొరకే వేగిరపడుచు, ఉన్నతమైన పిలుపునకు బహుమానం పొందవలనని గురు యొద్దకే పరిగెడుతున్నాను అన్నాడు. ఈ సంవత్సరము గురు యొద్దకు పరిగెత్తాలి. వెనుకున్నవన్నీ మర్చిపో, ముందేసుకుని వెనుకున్న అలా జరిగింది, ఇలా జరిగింది, అవి జరిగింది, ఇవి జరిగిందని అనకుండా వెనుకున్నవి మర్చిపోయి ముందున్న వాటి కొరకే ఎప్పుడు నేను ఆగిపోతాను, ఎప్పుడు ఈ లోకం నుంచి నేను విడిచిపెట్టి వెళ్ళిపోతాను, ఇదిగో నేను వెళ్ళాలంటే ప్రభు దగ్గర నేను వట్టి చేతులతో నిలబడకుండా అనేక ఆత్మలు సిలువ దగ్గరికి నడిపించాలని ఎప్పుడైతే నువ్వు ధైర్యంగా పరిగెడతావు, ఉన్నతమైన పిలుపుకు బహుమానం పొందుకుంటాను. నా ప్రియబిడ్డ, ఆమె ఉత్తమమైన దాని బహుమానం పొందుకుంది. నువ్వు బహుమానం వద్దా? ప్రభు రాత్రి అడుగుతున్నాడు, నీకు ఉత్తమైన బహుమానం వద్దా? ఆయన అన్నాడు, గురి యొద్దకే పరిగెడుతున్నాను, నా బహుమానం ఆయన దగ్గర. మనం పరిగెడదామా? ప్రభు కొరకు పరిగెడతామా? చింతంతా వెనకకేద్దామా? ధైర్యంతో ముందుకు సాగిపోదామా? సాగిపోదామా? అలాంటి కృప దేవుడు మనకు దయచేయను కాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, ప్రేమ కలిగింది ఆయన గొప్ప దేవుడు ప్రభా, వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకే వేగిరపడచ్చు, ఉన్నతమైన పిలుపు కొరకు బహుమానం పొందవలనని గురి యొద్దకే పరిగెత్తున్నాను అన్నాడు. అవును, మా గురి మీరయ్యా. మేము గురి యొద్దకు పరిగెత్తాలంటే వట్టి చేతులతో పరిగెత్తుద్దయ్యా. మాకు బహుమానం ఒకటి మీరు ఇస్తారని. ఇదిగో మార్త అనేకమైన పనులు పెట్టుకుని నీకు చింత లేదా అని అంటుంది, కానీ ప్రభు అంటున్నాడు మరియా ఉత్తమమైన దాన్ని ఎందుకు. మార్త మార్త నీవు అనేకమైన పనులు పెట్టుకుని విచారిస్తున్నావు, కానీ ఇదిగో మరి అయితే ఉత్తమమైన దాన్ని. అవును ప్రభు, మా జీవితాల్లో కూడా మేము ఉత్తమమైన దాన్ని ఎన్నుకొని నీ కొరకు బ్రతికి నీ కొరకు జీవించి అనేక ఆత్మల్ని నీ సిలువ దగ్గరికి నడిపించడానికి మాకు సహాయం చేయండి. ప్రభు, ఎప్పుడు ఆగిపోతామో మాకు తెలియదయ్యా, ఎప్పుడు నువ్వు వస్తావో మాకు తెలియదు. నీ వచ్చినప్పుడు మేము వట్టి చేతులతో నీ ఎదుట నిలబడకుండా అనేక ఆత్మల్ని నీ సన్నిధికి నడిపించడానికి కృపా సహాయం దయచేయమని, ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డ ఏ అవసరతలతో ఉన్నారో అవసరతలు తీర్చి మీరే మహిమ పొందుకోమని ఏ సతి పరిశుద్ధ నామను బట్టి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును కాక. మరి తప్పకుండా ఈ కార్యక్రమముని ఈ సంవత్సరమన్న నేను ప్రభు కొరకు తప్పకుండా అనేక మందికి వాక్యాన్ని మీరు విత్తకున్నా ఇదిగో మేము ప్రకటిస్తున్నాం. మరి తప్పకుండా బలపరచాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను. దేవుడు తప్పకుండా మీ కుటుంబాలను ఆశీర్వదించును కాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.